मध्यान मुर्शिदाबाद प्रांतंलो फ्लाईओवर इनाग्रेशन कार्यक्रम में गौरव मंत्री गारु केटीआर गारु वच्चिनप्पुडु जनम रद्दी एक्कुव उंडे आ रद्दीलो एंदंटे मरि अनुकोकुंडा चूसुकोकुंडा ना काल तुक्केयडम काल कु ब्लड रावडम मूलन नेनु वेनुक उन्नटुवंटि व्यक्तिनि नेनु नेट्टिवेयडम जरिगिंदि आ रोजु चाला रश् उंडे बागा ఆ టైం లేదంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కావాలని సోషల్ మీడియా వాళ్ళు ఆ జనంనంతా చూపించకుండా మరి పర్టిక్యులర్గా నేను ఒక వ్యక్తిని నెట్టేసినట్టు చూపించినటువంటిది నేను కూడా సోషల్ మీడియాలో చూశాను బట్ ఆ తర్వాత తెలిసిందంటే అతను ఏఎంసీ చైర్మన్ బైన్స మరి రాజేష్ కుమార్ బాబు గారు వారు గిరిజన బిడ్డ నాకు దండవిటల్ ఎమ్మెల్సీ గారు ఫోన్ చేసి చెప్పారు అన్న ఇట్లా ఏఎంసీ చైర్మన్ అన్న ఇట్లా నెట్టేశారని సోషల్ మీడియాలో వచ్చిందని అంటే ఆ వెంటనే నేను మరి ఏఎంసీ చైర్మన్ గారికి నేను ఫోన్ చేసి వారికి చెప్పిన సారీ చెప్పిన బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దానికి కావాలని పెద్దగా చేస్తామనేటువంటి ప్రయత్నం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలు గిరిజనులు దళిత బిడ్డలు వెనుకబడిన తరగతులు మైనారిటీల గొంతుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి గొప్ప కార్యక్రమాలు కుమరం భీం జయంతి కానివ్వండి సేవాలాల్ మహారాజ్ జయంతి కానివ్వండి నేను ముందుని నడిపించినటువంటి వ్యక్తిని పేదవాళ్ళ గొంతుగా బట్ ఆ రోజు అన్ఫార్చునేట్ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన బట్ ఒక మన ఏఎంసీ చైర్మన్ మరి రాజేష్ బాబు గారే కాదు ఎవరున్నా కానీ అది పొరపాటు జరిగింది నా వలన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను వెంటనే దండవిట్టల్ గారు మాట్లాడారు ఏఎంసీ చైర్మన్ గారు మాట్లాడారు మరి అదేవిధంగా మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడారు మరి అదేవిధంగా వేణుగోపాలాచారి గారు కూడా మాట్లాడారు రెండోది అక్కడ జరిగినటువంటి సంఘటన ఓకే అక్కడ వారి మనోభావాలు మరి దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు బాధపడుతున్నటువంటిది నేను చూసిన అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో మరి విద్యార్థులు కూడా బాధపడ్డారని చూసిన నేను మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను దీంట్లో భేషజాలం పోవలసినటువంటి అవసరం నాకు లేదు పొరపాటు జరిగింది ఒక రాజేష్ బాబే కాదు నేను ఆ జాగలో ఎవరున్నా కానీ ఆ నెట్టేసేటువంటి కార్యక్రమం నా లైఫ్లో నేను ఎప్పుడు చేసినటువంటిది కాదు అది నా కాలు మీద షూతో తొక్కడం మూలన బ్లడ్ రావడం మూలన ఆ నొప్పితో జరిగినటువంటి సంఘటన తప్ప వేరేది కాదు మీరు దయచేసి అన్నదగ్గ భావించవద్దు కాబట్టి నేను ఒక రాజేష్ బాబుకే కాదు గిరిజన సమాజానికి కూడా నేను క్షమాపణ చెప్తా రెండోది నేను పేద అట్టడుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులు కానివ్వండి గిరిజనులు కానివ్వండి మైనార్టీల గొంతుకనే మన వాళ్ళు ఇబ్బంది పడితే నేను ఏ రోజు కూడా సాయించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు అన్నదగ్గా భావించొద్దు నేను వెంటనే వెరీ నెక్స్ట్ డే నాకు తెలిసిన వెంటనే నేను వారితో ఫోన్ కూడా మాట్లాడినా కాబట్టి మీరు దయచేసి బాధపడకండి థ్యాంక్ యూ